ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మల్లవరం గ్రామానికి చెందిన దనగొండ నరసింహారావును భయాందోళనకు గురి చేసి తీవ్ర ఇబ్బందులు పెడుతున్న ఉప సర్పంచ్. భయాందోళనకు గురి చేసి అతనిపై దాడికి పాల్పడి ఇబ్బందులకు గురి చేసిన అతనిపై వెంటనే రౌడీ షీటర్ ఓపెన్ చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాడ దుర్గాప్రసాద్ అన్నారు. దాడిలో గాయపడిన ఆయనను పరామర్శించిన అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దగ్గుల రఘుపతి రెడ్డి నివాస గృహంలో విలేకరులతో మాట్లాడారు. గత సర్పంచ్ ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లో ఎర్రి నరసింహారావుకు వ్యతిరేకంగా అతను కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేశారని కోపంతో ఉగ్రరూపుడై నరసింహారావు అతనిపై దాడికి పాల్పడ్డాడు. ఇది సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు. ఇప్పటికే అతనిపై వైరా ఏసీపీని కలిసి విషయంపై మాట్లాడటం జరిగిందని, ఖమ్మం సిపి కలిసి ఈ విషయంపై ఆయనకు వివరించడం జరుగుతుంది. మేము అట్లా ఇప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మేము ఉంటున్నాం. అతను టీఆర్ఎస్ ఓడిపోయింది, ఆయన మాకి వెళ్ళే వాళ్ళం, మేము మాకి మేము ఉంటున్నాం. అతను ఏం చేసిన, నేను తల్లాడు వెళ్ళినా, పిల్లకి జ్వరం తగిలితే టాబ్లెట్ తీసుకుంటాను, తల్లాడు వెళ్ళినా, మన్నయ్య కొట్టుకోవాలంటే మన్నయ్య కోసం నేను ఆగిన. అదే కొట్టుకి అతను కూడా ఇది కొనుక్కోటానికి వచ్చిండు. వచ్చిన తర్వాత నేను ఆ రోడ్డు మీదనే బండి మీద మన్నయ్య కోసం ఆగిన. ఆగిన తన తర్వాత అన్నని మన్నయ్య తీసుకుంటే నాకు ఇల్లు అట్లా అవుతుందా, నీకు నీ చూపిందా, నువ్వు జాగ్రత్త అది ఇదని బెదిరించింది. బెదిరించిన తర్వాత నీతో నేను ఒక మాట కూడా మాట్లాడలేదు. నీకు నాకు కూడా ఏంటంటే మన్నయ్య కోసం ఆగిన్నాను, నేను నీకు ఇల్లు చూడలేదు కదా, నువ్వు నన్ను ఎందుకు ఇట్లా అది ఇది తెస్తున్నావు నేను అన్నా. అంత నేను ఆలోచన. ఈరోజు తల్లాడ మండలం మల్లారం గ్రామంలో ఒక ఘర్షణ నిన్న మధ్యాహ్నం నుంచి వర్షం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక అమాయకుడు, సామాన్య కార్యకర్త అయినటువంటి నరసింహారావు, దనగొండ నరసింహారావు అనేటతను ఒక పత్తి వ్యాపారం చేసుకుంటూ మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, అట్లాగే నిన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేశాడనేటటువంటి ఒక చిన్న సాకుతోని ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఎర్రి నరసింహారావు అనబడేటటువంటి గ్రామ పంచాయతీ వైస్ సర్పంచ్గా చేస్తూ అతని పైన దాడి చేసి తలకాయ పలగొట్టి నిన్న అంతా బీభత్సం సృష్టించి మరి ఆ గ్రామంలోనే ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసే విధంగా అతను ప్రవర్తించడం జరిగింది. అటువంటి వ్యక్తిని వెంటనే అతని మీద కంప్లైంట్ రాగానే పోలీసులు స్పందించి కేసు పెట్టి ఎఫ్ఐఆర్ చేసి అతన్ని బయటనే వదిలేయటం వల్ల మళ్ళా తిరిగి ఈరోజు కూడా శ్రీరామనవమి సందర్భంగా చాలామంది దేవుడి కళ్యాణం తిలకించేటటువంటి కార్యక్రమం, ఆ రోజు మంచి ఉత్సాహంతో అక్కడ ఒక ఉత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి సమయంలో కూడా నిన్న నన్ను కొడితే, నేను నిన్న కొడితే నన్ను ఎవరేం చేయగలిగారు, నా వెనకాల అధికార పార్టీ ఉంది, మరి నేను ఏం చేసినా నన్ను ఎవడు ఆపేవాడు లేడు అనేటటువంటి మాటలు మాట్లాడుకుంటూ తిరిగి మళ్ళీ అదే వ్యక్తుల మీద ఈరోజు కూడా మళ్ళీ దాడి చేసి మరి గాయపరిచేటటువంటి పరిస్థితి ఉంది. అటువంటి వ్యక్తుల్ని అసాంఘిక కార్యక్రమాలలో పాల్గొంటూ అరాచకాల్ని సృష్టిస్తూ గతంలో 4-5 కేసులు రెవెన్యూ డిపార్ట్మెంట్లో పైరవికారుడిగా మరి ఎంతోమందికి పాస్ పుస్తకాలు ఇప్పిస్తా అని చెప్పి దివాళా ఎత్తిన వాళ్ళు అందరి దగ్గర డబ్బుల్ని, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని సెటిల్మెంట్ చేస్తానని దగ్గర పెట్టుకొని అనేక రకాలుగా అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు సోషల్ ఎలిమెంట్గా మరి ప్రయత్నం చేస్తూ ఒక రౌడీ షీటర్ చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నింటినీ చేస్తున్నా కూడా మరి ఈ రోజు వరకు అతని మీద పోలీసులు చర్య తీసుకోకుండా ఈ తల్లాడ మండలానికి గతంలో వండమోతుల కృష్ణ అని ఒక అరాచక వ్యక్తి, ఓ రౌడీ షీటరు ఇదే విధంగా గ్రామం మీద పడి తల్లాడ పరిసర ప్రాంతాలలో కూడా వాళ్ళ మీద పడి ఈ విధమైనటువంటి అరాచమెంట్లు చేసి ప్రజలందరినీ ఎప్పటికప్పుడు భయభ్రాంతులకి గురి చేస్తూ మరి అసలు